బట్ పుష్ప అండ్ శ్రీవల్లి ట్రాక్ అసలు భలే క్యూట్ అని అంటే పుష్ప యాటిట్యూడ్ ఎక్కడా మిస్ అవ్వకుండానే శ్రీవల్లి వెంట పడటం అసలు ఈ ట్రాక్ అంతా భలే లవ్లీగా క్యూట్ గా అనిపించింది. నాకు ఆయన చెప్పినప్పుడు నేను షాక్ అయిపోయాను. అసలు షాక్ అయిపోయింది నేనైతే, ఎందుకంటే అది చెప్పకూడదు, అది చెప్పలేను కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది మామిడిగా నాకు మధ్య, అది ఇన్స్పైర్ చేసింది మొత్తం. అది పొద్దున్నే నువ్వు కాఫీ కొట్టేసావు తిట్టుంది అనుకో, బాత్రూమ్ ఉంటే డోర్ కొట్టి నువ్వు కొట్టేసావు అంటే అవును కదా అనుకున్నప్పుడు చెప్తుండే ఐ వాస్ లైక్ సార్ ఇది ఎందుకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్ లో జరిగినట్టు ఉంది సార్, మీ లైఫ్ లో జరిగిందా అని. దేవి గారికి ఏమైనా తెలుసా ఈ ఇన్సిడెంట్స్? నో, ఆయన అన్ని చెప్పినట్టు ఏం చెప్పరండి. అది స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా కొన్ని దాచి పెడుతుంటారు, అలా ఇవి కూడా కొన్ని దాచి పెడుతుంటారు. అంటే కొన్ని తెలిసి చెప్పలేము. ఓకే, ఇప్పుడు అర్థమైంది. నో బట్ యాక్చువల్లీ మీరు ఎప్పుడు కూడా సార్తో ఉన్న బాండింగ్ గురించి, అల్లు అర్జున్ గారితో ఉన్న బాండింగ్ గురించి చెప్తూనే ఉంటారు సందర్భం ఉన్నప్పుడల్లా. బట్ వీ రియల్లీ వాంట్ టు నో యువర్ పర్సనల్ బాండ్ డే టు, ఐ మీన్ ఛాన్స్ దొరికినప్పుడల్లా అసలు మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది కాన్వర్సేషన్, సినిమా అనేటప్పటికి ఎలా ఉంటుంది? వీ రియల్లీ వాంట్ టు నో దట్. బన్నీలో సి, నేను ఒక విషయం చెప్తా, ఒక మనిషి మనకు నచ్చాయంటే పర్సనల్ బాండింగ్తో పాటు ఆ మనిషి చేసే ఒక హార్డ్ వర్క్ ఉంటుంది కదా, దానివల్ల రెస్పెక్ట్ పెరుగుతుంది ఇప్పుడు కూడా. ఓకే, దట్ టు వెన్ వీఆర్ ఇన్ ద సేమ్ ఫీల్డ్.